హాయ్, వెల్కమ్ టు హ్యాష్ సైకిల్. నేను మనోజ్. హైడ్రా పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో గత నెలన్నర రోజులుగా అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతుంది, చాలా భవనాలు కూల్చేసింది, చాలా మంది రియల్టర్ షాక్ ఇస్తూ వస్తుంది. సో హైడ్రా 1 మంత్ ఈ 1 మంత్ లో గడిచిన నెల రోజులుగా 30 రోజులుగా ఏం చేసింది, ఎన్ని ఎకరాలు సేవ్ చేసింది? సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, నేను మీకు బెటర్ కంటెంట్ ఇస్తాను. విశ్వనగరం హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేయాలని, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. సో ఐపీఎస్ అధికారి రంగనాథ్ హైడ్రా కమిషనర్ గా ఉన్నారు. కొన్ని రోజులుగా జిహెచ్ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చర్చనీయాంశంగా మారి, రీసెంట్ గా ఎన్కన్వెన్షన్ కూల్చేసింది, ఇంకా వాసవి అర్బన్ కూల్చేసింది, ఇంకా చాలా వరకు భవంతులు కూల్చేసింది. సో ఫైనల్ గా తన మన భేదం లేకుండా అక్రమ నిర్మాణం అయితే చాలు. హైడ్రా బుల్డోచర్లు కనికరం చూపట్లేదు, తెల్లవారుజామున వెళ్ళిపోతున్నాయి, ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఇట్టే కూల్చివేస్తున్నాయి. సో ఇప్పటికే వందలాది అక్రమ ఘట్టాలకు కూడా నోటీసులు ఇచ్చింది, చివరకు సీఎం సోదరుడింటికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే. సో హైడ్రాపై కొందరికి విమర్శలు చేస్తున్న సామాన్యుల నుంచి మాత్రం మద్దతు లభిస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎవరైనా చెప్పినా హైదరాబాద్ లో అక్రమాలను అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. న్యాయస్థానాలకు వెళ్లిన కోర్టుల్లో కూడా పోరాడతామని తెలిపారు ఆయన. సో హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇస్తామని కూడా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా దూకుడుపై ఎన్ని విమర్శలు వస్తున్నా కూల్చివేతలు మాత్రం ఆగట్లేదు. పక్కా సమాచారంతో పోలీస్ ప్రొటెక్షన్ తో కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు, నగరం నలుమూలలో 7వ చోట బిల్డింగ్లు కింద పడిపోతూ ఉన్నాయి. సో సీఎం కూడా హైడ్రా ఆగదు, చెరువులను కబ్జా కోరల నుంచి కాపాడుతుందని హెచ్చరిస్తున్నారు. కొంతమంది నేతలు సంపన్నులే చెరువులు కుంటలు కాలువలను కబ్జా చేసి విల్లాలు ఫామ్ హౌస్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రైనేజీ అంతా మూసీలోకి వదులుతున్నారని పేర్కొన్నారు. దీంతో నల్గొండ జిల్లాపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా ఇప్పటి వరకు ఏకంగా 262 భవనాలను నిలబట్టం చేసింది, మొత్తం 117.72 ఎకరాలను కబ్జాల నుంచి కాపాడని తెలిపింది. మొత్తంగా 23 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు నిలబట్టం చేసినట్టు ప్రకటించింది ఇప్పటికే. సో ఇక ఇందులో అత్యధికంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంకా పరిసర ప్రాంతాల్లో జరిగే ఈ కూల్చివేతలన్నీ కూడా హైడ్రా జూన్ 27 నుంచి తన పని మొదలుపెట్టింది, కూల్చివేతలు ప్రారంభించింది. 15 రోజుల క్రితం 43 ఎకరాలు స్వాధీనం చేసినట్టు ప్రకటించిన హైడ్రా తాజాగా 117.72 ఎకరాలను కబ్జా నుంచి విముక్తి కల్పించామని తెలిపింది. సో అత్యధికంగా గాజుల రామారం, చింతల బస్తీ చెరువు బఫర్ జోన్ లో 54 నిర్మాణాలు నిర్మట్టమయ్యాయని పేర్కొంది. తర్వాత రాజేంద్రనగర్ మాదాపూర్లోని చెరువుల్లోని బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేశారు. ఇక హైడ్రాకు మరిన్ని పవర్స్ ఇచ్చేలా సిఐఎస్ఐ స్థాయి అధికారులు హైడ్రా కేటాయించింది పోలీస్ శాఖ. ఇదిలా ఉంటే భవిష్యత్తులో జిహెచ్ఎంసీ పరిధిలో ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే వ్యవస్థలో హైడ్రాను కూడా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే హైడ్రాకు చట్టబద్ధత కూడా కల్పించారు, కొన్ని కొత్త నిర్మాణాలకు హైడ్రా అనుమతి తీసుకునేలా కూడా ప్లాన్ ఏర్పాట్లు చేస్తున్న సమాచారం. సో వాస్తవానికి ఇప్పటికీ ఈ మంత్లీ రిపోర్ట్ విషయం పక్కన పెడితే 117 ఎకరాలు సేవ్ చేస్తుందని చెప్తుంది హైడ్రా. సో ఈ 117 ఎకరాల్లో ఎలాంటి నిర్మాణాలు జరుపుతారు, లేదా వాటిని ఏమైనా నాలాలుగా పునరుద్ధరించి వాటికి చెరువు కనెక్టివిటీ పెంచుతారా లేదా చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.